హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? టుడే మై స్పెషల్ వ్లాగ్ ఏంటంటే, చూస్తున్నారు కదా విజయవాడ వరదల తర్వాత ఎలా ఉంది ఏంటని అనేది, విజయవాడ కాదు ఆ చుట్టుపక్కన ఉన్న ప్రాంతాలు కూడా ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో అయితే చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గరకు వచ్చేసాము. ప్రకాశం బ్యారేజ్ దగ్గర వాటర్ ఫ్లోటింగ్ ఎలా ఉందంటే చాలా ఎక్కువగా ఉందండి. అలాగే ప్రకాశం బ్యారేజ్ని ఢీకొన్న పడవలను కూడా చూసేద్దాము, వచ్చేసాయండి. ఫస్ట్ ఈ వాటర్ ఫ్లోటింగ్ అయితే చూడండి, చాలా ఎక్కువ అయితే ఉంది. ఓకే, ప్రకాశం బ్యారేజ్ గేట్ల నుండి కొన్న బోర్డ్స్ అయితే ఇవేనండి. వీటిని తొలగించాలంటే చాలా కష్టాలు ఎదురవుతున్నాయి. పాపం ఒక్క ప్లాన్ కూడా సక్సెస్ అవ్వట్లేదు. ఈ బోట్ వెయిట్ వచ్చేసి ఒక్కొక్కటి 40 టన్నులు ఉంటుందన్నమాట. అయితే వీళ్ళు ఏం చేశారంటే 3 బోట్లను కలిపి కట్టేయటం వల్ల అదేం జరిగింది, టోటల్ వెయిట్ 120 టన్నులు అయిపోయింది. 50 టన్నులు మాత్రమే ఎత్తగలిగే భారీ క్రేన్తో ఎంత లేపినా అసలు అవి బోట్స్ అనేవి అసలు కదలలేదు. దీంతో పడవలను ఇంక వాటర్లోనే కట్ చేసి తీయాలని చెప్పేసి వైజాగ్ నుంచి 120 టన్నుల క్యాపాసిటీ కలిగిన ఎయిర్ బెలూన్లను అయితే తెప్పించారు. వాటితో చిన్న చిన్న పీసెస్కి కట్ చేసి ఇంకా వాటర్లోనే కట్ చేసి పైకి తీయాలని వీళ్ళ యొక్క ప్లాన్ అనమాట. చూద్దాం అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో, సక్సెస్ అవ్వాలనే దేవుణ్ణి కోరుకుంటున్నాను. సో ఇక్కడైతే ప్రాసెస్ చూస్తున్నారు కదా, దీనికోసం చాలామంది కష్టపడుతున్నారండి. పాపం ఆఫీసర్స్ అంటే ఇంజనీర్స్ కానీ, అలాగే పోలీసులు కానీ, ఇక్కడ వాటి కోసం పనిచేసే కూలీలు కానీ డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. వాళ్ళకి నిజంగా సెల్యూట్ అన్నమాట. ఓకే, ఇక్కడ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది చూడండి. భారీ వర్షాలు, పోటెత్తిన వరదలతో విజయవాడ మొత్తం అతలాకుతలం అయిపోయింది. డబ్బు ఉన్నవారు లేదు, పేదవాళ్ళు లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, ఏమీ తేడా లేకుండా మొత్తం ముంచేసింది. వారం రోజులు జనాలు తిండి లేక, తిప్పలు లేక, కరెంట్ లేక, వాటర్ లేక, చిన్నపిల్లలకి పాలు లేక చాలా ఇబ్బంది పడ్డారు. లక్షల మంది నిరాశులయ్యారు. వేల సంఖ్యలో తిండి లేక అల్లాడిపోయారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. పాపం మూగ జీవాలు కూడా దిక్కుతోచిన స్థితిలో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు అయితే ఉన్నాయి. సో సైడ్ అన్నమాట. సో ఇదిగోండి, ఇదే ఇదంతా సింగ్ నగర్. ఇంకా సింగ్ నగర్ కూడా వాటర్ అంతా క్లియర్ అయిపోయింది. ప్రభుత్వం నిజంగా చాలా అంటే చాలా ఓపిక్గా చేశారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎప్పట్లాగే ఉంది. మొత్తం అంతా క్లియర్ చేసి బ్లీచింగ్ కూడా చల్లారనమాట. ఇటు అటు చూస్తున్నారు కదా, బ్లీచింగ్ కూడా కనిపిస్తుంది మీకు. ఓకే, మనం ఇప్పుడు బుడుమేర వంతెన దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే అంతా క్లియర్గా ఉంది, చాలా బాగా చేశారు. మొత్తం బ్లీచింగ్ చల్లేశారు, అక్కడ ఏ ఇది లేకుండా. మట్టి కానీ బురద కానీ అస్సలు లేదండి, అంతా ఎండిపోయి క్లీన్గా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ వ్యాపారాలు కూడా స్టార్ట్ చేసేసారు. ఆ వెనకాతల ఇల్లులు అయితే మాత్రం ఇంకా వాటర్లోనే మునిగున్నాయి. మొత్తం చెరువునంతా కబ్జా చేసేసి చెరువులోకి వచ్చి ఇల్లు కట్టుకుంటే ఏమవుతుందండి, ఇలాంటి విపత్తులే సంభవిస్తాయి. సో ఇదైతే బుడమేర వంతెన అనమాట. ఇదిగోండి చూసారా, ఈ వంతెన మొత్తం మునిగిపోయి ఆ పక్కన అటువైపు విల్లాలు ఉన్నాయి, అవి కూడా మునిగిపోయినాయి అనమాట. కోట్లు పెట్టి కొనుక్కునే విల్లాలు కూడా మునిగిపోయినాయి. ఆ విల్లాలు కూడా మీకు నేను లాస్ట్లో చూపిస్తాను, చూసేసేయండి. ఓకే, చూస్తున్నారు కదా, ఇది చాలా పెద్ద వంతెన. ఈ వంతెన మొత్తం మునిగిపోయిందంటే ఎంత వాటర్ ఫ్లోటింగ్ వచ్చి ఉంటుందో మనమే అర్థం చేసుకోవాలి. ఆ పక్కన రైల్వే ఇది కూడా ఉంది, అది కూడా మునిగిపోయింది. ఇక్కడ చూసారు కదా పెట్రోల్ బంక్, ఇది పూర్తి స్థాయిలో మునిగిపోయి అక్కడ బైక్స్ అన్నీ కూడా వాటర్లో తడిచిపోయి పోయినాయి అనమాట. ఆ బైక్స్ అన్నీ కూడా దేనికి పనికిరావు ఇప్పుడు, మళ్ళీ పాపం ఆ షోరూమ్ వాళ్ళు ఏం చేస్తాడు వాటిని. ఇదంతా కూడా సింగ్ నగర్ అండి. నీట మునిగిన ఏరియాలు ఏంటంటే సింగ్ నగరు, రామకృష్ణపురం, నందమూరి నగర్, నున్నా, వన్ టౌన్, ఇబ్రహీంపట్నం. నున్నాకి అంతవరకు వెళ్ళలేదు, సగం వరకు వచ్చి అంటే అక్కడ డీమార్ట్ ఉంది కదా, ఆ డీమార్ట్ వరకు మాత్రమే వెళ్ళినాయి. డీమార్ట్ కూడా ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోయిందంట. మీకు నేను ఆ డీమార్ట్ కూడా నేను చూపిస్తాను.
ఈ వరదలకి వాటర్ ఫ్లోటింగ్కి ఏమైందంటే మంచిగా ఉన్న రోడ్లు కూడా బురదతో నిండిపోయి కొట్టుకుపోయిందనమాట. చూస్తున్నారు కదా రోడ్లన్నీ ఎలా ఉన్నాయో. ఆ వెహికల్ తీసుకెళ్తున్నారు కదా, అదైతే వాటర్లో ఫుల్గా మునిగిపోవటం వల్ల వెహికల్ పాడైపోయిందంట. ఇక్కడ చూస్తున్నారు కదా సైడు పరుపులు, పిల్లోస్, అలా ఇంట్లో సామాన్లన్నీ కూడా చాలా వరకు కొట్టుకుపోయినాయి. పాపం ఎవరివి ఏమేం పోయాయో కూడా కనుక్కోలేని పరిస్థితి అయిపోయింది. ఇవి చూస్తున్నారు కదా ఈ అపార్ట్మెంట్స్, ఈ అపార్ట్మెంట్స్ ఫస్ట్ ఫ్లోర్ వరకు వెళ్ళిందంట వాటర్. మా వాళ్ళు అక్కడే ఉన్నారు, మీకు ఆ అపార్ట్మెంట్ కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు అపార్ట్మెంట్ అయితే క్లోజ్ చేశారు, అటువైపు వెళ్ళడానికి లేదు. ఇగో ఇక్కడ ఇంకా రోడ్డు మరమ్మతులు అయితే జరుగుతున్నాయి. చూస్తున్నారు కదా వాటర్ అక్కడక్కడ ఇంకా ఉండిపోయింది. ఇంకా క్లియర్గా అయితే ఇటువైపు అవ్వలేదు, సింగ్ నగర్ ఇటువైపు నున్న వైపు అయితే క్లియర్గా అవ్వలేదు. పనులు ఇంకా ఒక్కొక్కటి జరుగుతున్నాయి. ఓకే చూస్తున్నారు కదా అక్కడ అపార్ట్మెంట్ కనిపిస్తుంది కదా, అదే మా వాళ్ళది, మా ఫ్రెండ్ మా నైబర్స్ అనమాట. వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు ఈ అపార్ట్మెంట్లో. వాళ్ళ పరిస్థితి కూడా పాపం 1 వీక్ చాలా చాలా దారుణంగా అయితే ఉంది. ఫోన్స్ కలిసేవి కాదు, అస్సలు మాట్లాడటానికి లేదు. 1 వీక్ కంటిన్యూస్గా ఇంటి నుంచి బయటికి రాకుండా గడిపారు వాళ్ళు, ఫోన్ కాంటాక్ట్లో కూడా లేకుండా ఉన్నారు. సో ఇది డీమార్ట్ అనమాట. డీమార్ట్ చెప్పాను కదా ఇందాకలా, డీమార్ట్ ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ అయితే వెళ్ళిపోయినాయి. డీమార్ట్ దాటిన తర్వాత ఇంక వాటర్ అయితే ఇంక అటువైపు నున్న వైపు ఇంక వెళ్ళలేదు, నున్న సగం వరకు వెళ్ళినాయి. ఇక్కడతో లాస్ట్ ఎండింగ్ అనమాట వాటర్ వెళ్ళటం. ఇక్కడ రోడ్లు అన్నీ పాడైపోయినాయి. చూస్తున్నారు కదా ఈ అపార్ట్మెంట్స్, ఇంకా వాటర్ శాతం అయితే ఇంకా తగ్గలేదన్నమాట. ఇక్కడ స్కూల్ కూడా ఉంది, సెయింట్ పీటర్స్ అంట. ఈ స్కూల్ ఇంకా నీట మునిగే ఉందండి. అస్సలు బస్సులు కూడా నాకు తెలిసి పాడైపోయి ఉంటాయి పాపం. చాలా దారుణంగా ఉంది ఇటువైపు పరిస్థితి. ఇంకా రోడ్డు మరమ్మతులు స్టార్ట్ చేశారు పాపం, రోడ్లు వేస్తున్నారు. వాటర్ చూడండి ఇంకా ఇప్పుడే ఇలా ఉందంటే 1 వీక్ బ్యాక్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటుంటేనే భయంగా ఉందన్నమాట. చాలా వరకు రోడ్లు అయితే క్లోజ్ చేశారు, అటువైపు వెళ్ళడానికి లేదని చెప్పేసి. అక్కడ చూస్తున్నారు కదా ఆ లారీలన్నీ కూడా వాటర్లో మునిగిపోయిన లారీలేనండి. అవి దేనికి పనికిరావు పాపం. వాళ్ళ ఓనర్కి ఒక్కొక్క లారీ బాగు చేయడానికి ఎంత అవుతుందో ఏమో, కానీ ఒక్కొక్క రూపాయి కూడబెట్టి లోన్లు పెట్టి అప్పు చేసి వ్యాపారాలు పెట్టుకునే వాళ్ళు పాపం చాలామంది. వాళ్ళందరూ కూడా ఈ వరదలకి బాధ్యత అయిపోయింది. ఓకే లాస్ట్లో చూపిస్తానని చెప్పాను కదా విల్లాస్, ఇవేనండి. కోట్లు పెట్టి కొనుక్కున్న వాళ్ళకి ఈ వరద విధ్వంసం అనేది తప్పలేదు. వీళ్ళకి కూడా వాటర్ అనేది విల్లాస్లోకి వెళ్ళిపోయిందనమాట. చాలా వాటర్ అయితే వెళ్ళిపోయింది. వాళ్ళు కూడా చాలా ఇబ్బందులే పడ్డారు ఈ వరద వల్ల. అందుకే పెద్దలు అంటారు ఉన్నవాడైనా లేనివాడైనా విపత్తులకి తల వంచాల్సిందే, తల దించాల్సిందే అని. సో ఇది వీడియో, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.